హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ప్రణతీస్ కిచెన్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దాంట్లో ఆల్ అనే బటన్ ఉంటుంది మీరు అది క్లిక్ చేశారంటే నెక్స్ట్ టైం నేను పెట్టిన వీడియో మీ అందరికీ నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట సో ఈరోజు నేను మీ అందరితో ఒక చిన్న విషయం మీద డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను చాలా మందికి అది చిన్న విషయం కాకపోవచ్చు ఇది మేల్ అండ్ ఫీమేల్ అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఈక్వల్గా ఈ ప్రాబ్లం గురించి చాలా కంప్లైంట్స్ ఉంటాయి అదే వచ్చేసి హెయిర్ ఫాల్ గ్రే హెయిర్ డాండ్రఫ్ ఎవ్రీథింగ్ కదా హెయిర్ ఫాల్ అంటే చాలా మంది భయపడతారు అండ్ అందులో లేడీస్కి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్ అన్నది చాలా కామన్ అయిపోతుంది అంటే ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ వచ్చేసి చాలా మందికి హెయిర్ ఫాల్ వస్తుంది కదండి అంటే ఫీడింగ్ టైంలో చాలా హెయిర్ లాస్ ఉంటుంది ఎంత మంచి హెయిర్ అయినా సరే ఇట్టే ఊడిపోతూ ఉంటుంది అండ్ ఈ మధ్య చిన్న టీనేజ్ అమ్మాయిలకు కూడా హెయిర్ ఫాల్ అన్నది కామన్ ప్రాబ్లం అయిపోయింది ఎందుకు అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అండ్ వాళ్ళకున్న స్టడీ ప్రెషర్ కావచ్చు టెన్షన్స్ కావచ్చు అందుకనమాట అండ్ అబ్బాయిల్లో కూడా మేజర్గా మనము హెయిర్ ఫాల్ అనేది చూస్తున్నాం చిన్నవాళ్ళని కాదు పెద్దవాళ్ళల్లో కూడా అండ్ ఈ మధ్య ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే హెయిర్ అంటే గ్రే అయిపోవడం తెల్ల వెంట్రుకలు రావడం దానికి పెద్దగా ఇంతకు ముందు చూస్తే కనుక కొంతమందిలోనే కనిపించేది హెయిర్ గ్రేయింగ్ అనేది కానీ ఇప్పుడు చిన్న పెద్ద ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది కొంతవరకు మాత్రమే అది జెనెటిక్స్ ఉంటుంది అండ్ మిగతా వాళ్ళకి అంటే స్ట్రెస్ వల్ల అండ్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా హెయిర్ అనేది గ్రే అవుతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళందరి కోసం నేను ఈరోజు ఒక హెయిర్ ఆయిల్ చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకు అంటే మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి బయట మనం కొనుక్కుంటాం కాకపోతే బయట మనం కొనుక్కునే ఆయిల్స్లో కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి వాటితో మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వకుండా ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ డాండ్రఫ్ కూడా మేజర్ ప్రాబ్లం డాండ్రఫ్ని మనము ఎలా తగ్గించుకోవాలి అని ఎన్ని ట్రై చేసినా సరే తక్కువే అందుకని హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్కి సంబంధించి ఒక మేజర్ మంచి ఆయిల్ మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా సరే మనము అది ఆ ఆయిల్ డైలీ అప్లై చేసుకుంటే మనకి ఎంతో హెయిర్ లాస్ తగ్గి మనకి హెయిర్ అనేది మంచిగా గ్రోత్ ఉంటుంది ప్లస్ బ్లాక్గా ఉంటుంది అండ్ హెల్దీగా ఉంటుంది మన స్కాల్ప్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది అనమాట డాండ్రఫ్ లేకుండా సో అలాంటి ఒక హెయిర్ ఆయిల్ని ఈరోజు మనం మన ప్రణతీస్ కిచెన్లో చేసుకుందాం ముందు మన హెయిర్ ఆయిల్లో ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఉసిరికాయ ఆమ్లా అవునండి ఇది వచ్చేసి మన హెయిర్ని చక్కగా పొడవుగా నల్లగా ఒత్తుగా రావడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్ అండి ఉల్లిపాయ ఉల్లిపాయతో కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్ లాస్ ప్రివెంట్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుందండి అండ్ హెయిర్ ఆయిల్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి మనము ప్యాన్ వచ్చేసి థిక్గా ఉన్నదే తీసుకోండి ఓకే పలుచగా ఉన్నది తీసుకోకండి అండ్ ఇదిగోండి నేను ఆయిల్ దీంట్లో వేస్తున్నాను నేను 1 లీటర్ ఆయిల్ తీసుకున్నానండి ఓకే ఈ ఆయిల్ వచ్చేసి కొంచెం కాగల అంటే కొంచెం వేడి అవ్వాలి అండ్ దీంట్లో మీరు ఇందాక చూసారు కదా ఉసిరికాయలన్నింటినీ నేను చక్కగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆ ఆయిల్ కొంచెం వేడెక్కే లోపల ఇదంతా మనం చక్కగా మిక్సీ పట్టుకుందాం కాకపోతే వాటర్ వెయ్యకుండా మనము మిక్సీ చేసుకోవాలి సో ఇప్పుడు నేనైతే చక్కగా ఆమ్లా ఉంది కదా మొత్తం నేను దాన్ని ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఓకే ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో యాడ్ చేసుకుందాం
అండ్ ఈ ఆయిల్లోనే మనము మందార పువ్వులు మందార ఆకులు కూడా యాడ్ చేసుకున్నాం. అండ్ నేను ఆనియన్స్ తీసుకున్నాను, ఆ ఆనియన్స్ కూడా విత్ స్కిన్ అంటే ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను. సో ఇవి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, మనం దీంట్లో మందారము అండ్ ఆనియన్ కూడా వేసాము, అందుకని చెప్పేసి ఇలా కలర్ వచ్చింది. అండ్ నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది చల్లారిన తర్వాత నేను బాట్లింగ్ చేసి మీ అందరికీ మళ్ళీ చూపిస్తాను. సో చూసారు కదండి, నేను ఇది కంప్లీట్గా వదిలేసాను. ఓవర్ నైట్ ఆయిల్లో కంప్లీట్గా మనకి ఉసిరికాయలో ఉన్న ప్రాపర్టీస్, ఆనియన్లో ఉన్న ప్రాపర్టీస్ అండ్ మందారంలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మనకి ఆయిల్లో చక్కగా వచ్చేసాయి. ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా ఒక మస్టింగ్ క్లాత్ వేసుకుని నేను స్ట్రెయిన్ చేస్తున్నాను. ఆయిల్ కలర్ చూసారు ఎంత బాగుందో. సో ఇప్పుడు నేను దీన్ని బాట్లింగ్ చేస్తున్నాను. జనరల్గా హెయిర్ ఆయిల్ మనకి ఖచ్చితంగా ఇది నిల్వ ఉంటుందండి. అండ్ ఇది నేను గాజు సీసాలోనే స్టోర్ చేసుకుంటాను. సో దట్ ఏంటి అని అంటే మనకి ఆయిల్ చక్కగా స్టోర్ అయ్యి ఉంటుంది. ఆల్రెడీ చల్లారింది కదా, ఇదిగో చూడండి ఎంత బాగుంది. సో ఇప్పుడు నేను ఏదైతే ఆయిల్ అండ్ ఇందాక నేను ఏదైతే ఆయిల్ స్ట్రెయిన్ చేశానో అదంతా ఏదైతే పిప్పి ఉంటుంది కదా, అది నేను మళ్ళీ ఒకసారి మిక్సర్లో వేసేసి గ్రైండ్ చేస్తాను. సో దట్ వాటిల్లో ఇంకేమన్నా కొంచెం ఆయిల్ కనుక ఏదైనా ఉంది అని అనుకోండి, అదంతా కంప్లీట్గా మనం గ్రైండ్ చేసిన తర్వాత ఆ మిక్సర్కి కంప్లీట్గా అది బయటకు ఆయిల్ వదిలేస్తుంది అనమాట. సో వదిలేసిన తర్వాత అది కూడా నేను మళ్ళీ వడగట్టేసుకుంటాను అనమాట. సో అలా కంప్లీట్గా మనకు ఆయిల్ వచ్చేస్తుంది. ఎటువంటి ఆయిల్ మనము అంటే దానికి ఎక్కువ పాడైపోయింది అట్లాంటిది ఏమి ఉండదు. సో ఆ మిక్సర్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎప్పుడైనా సరే కావాలి అని అంటే జనరల్గా అయితే యూజ్ చేసుకోవచ్చు హెయిర్ ప్యాక్స్లో వాటిలో, కాకపోతే దాంట్లో ఉన్న సారం అంతా వచ్చేసింది కదా. సో అందుకనే నేను మోస్ట్లీ అదైతే నేను ఏమి యూజ్ చేయను ఇంకా. సో ఇదండి ఈరోజు మన హెల్దీ హెయిర్ గ్రోత్ కోసం మనం చేసుకున్న హోమ్ మేడ్ ఆయిల్. ఇది వచ్చేసి మన హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేస్తుంది అండ్ చక్కగా పొడవుగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది, డాండ్రఫ్ కంట్రోల్ చేస్తుంది కంప్లీట్గా అండ్ మనకి గ్రే హెయిర్ని తగ్గిస్తుంది. అందుకని ఈ సీజన్లో పర్టికులర్గా మనం కనుక ఇది చేసుకుని మనం పెట్టుకున్న అండ్ పిల్లలకు పెట్టినా చాలా మంచిది. అండ్ వచ్చే ఎండాకాలం కదా, ఆల్రెడీ ఎండలు బాగా స్టార్ట్ కూడా అయిపోయాయి. సో ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల కనీసం మనకి బాడీలో ఉన్న వేడి కూడా తగ్గిస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ హెయిర్ ఆయిల్ని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, చేసుకుని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. ఓకే, సో ఈరోజు ఇదండి మన వీడియో. ఈ వీడియో మనకి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రణతీస్ కిచెన్. ఇలాంటి ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ టైం మళ్ళీ మీ ముందు ఉంటుంది.